వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అనంతగిరి పద్మనాభ స్వామి దేవాలయాన్ని సందర్శించుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేకతను కలిగి సాలగ్రామ్ పేరిట ప్రసిద్ధి చెందినటువంటి 5 క్షేత్రాల్లో ఈ క్షేత్రం ఒకటి కావడం అనేది నిజంగా మా అందరి అదృష్టంగా భావిస్తా ఉన్నాం. గతంలో ఇక్కడ ఎవరైతే దైవ సందర్శన కోసం యాగాలు చేసిరో యజ్ఞాలు చేసిరో వాళ్ళంతా ఇక్కడ నుంచి నేరుగా కాశీకి పోవడానికి ఇక్కడ నుంచి ఒక గృహ మార్గం, సొరంగ మార్గం ఉందని విన్నాం. ఈ గుడి ప్రత్యేకతని తెలంగాణ ప్రభుత్వం గుర్తించి ఈ దేవస్థానాన్ని అభివృద్ధి చేయడానికి సహకరించాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ప్రకృతి ప్రసాదించినటువంటి ఒక గొప్ప వరం ఈ అనంతగిరి కొండలు. ఈ కొండల్ని డిస్టర్బ్ చేస్తూ ప్రకృతిని ఇంకొక రకంగా మారుస్తూ రకరకాలైనటువంటి ప్రజా ప్రయోజనాల కార్యక్రమాల పేరిట ఇక్కడ బంగ్లాలు నిర్మిస్తూ నీళ్లని చెట్లని దారి మళ్లించేటువంటి కార్యక్రమం చేస్తే ఒక వయనాడ్, ఒక కేదారినాథ్, ఒక ఉత్తరాఖండ్ లాగా వరదలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రకృతి సృష్టించిన ఒక గొప్ప క్షేత్రం ఈ అనంతగిరి అనంత పద్మనాభ స్వామి క్షేత్రం. కాబట్టి చుట్టుపక్కల ఉన్న పర్యావరణాన్ని, ప్రకృతిని రక్షించండి, లేకపోతే భవిష్యత్తులో హైడ్రా అనంతగిరి కూడా రావాల్సిన అవసరం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా కబ్జాలను ఎందుకు కాపాడాలి, చెరువులు నేను వెళ్ళనందని మాట్లాడుతున్నాడంటే, ఇట్లాంటి పుణ్యక్షేత్రాలు కాపాడబడాలంటే, ప్రకృతి హింసించబడకూడదంటే, ప్రకృతి పర్యావరణం మనకిచ్చినటువంటి సంపద ఈ అనంతగిరి క్షేత్రాలు. ఇక్కడ గాలి పీల్చుకుంటే కొన్ని వందల రకాలైనటువంటి రోగాలు నయమవుతాయనేది ఒక నానుడి. అందుకని అనంతగిరికి అవా సౌ మరీజ్ వంక దవా అని చెప్పేటోళ్ళు. అంత గొప్ప క్షేత్రం ఏది కాబట్టి ప్రకృతిని విధ్వంసం చేయకండి, ఆ భగవంతుడు ఇచ్చినటువంటి శక్తిని పొంది ఆ భగవంతుని సేవకు రావాలని నేను భక్తులందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. జై హింద్, జై భారత్.